చేస్తున్నారు అది చూడాలి అజిత గారు. రైట్ సురేష్ గారు, ఇక కేఆర్ఎంబికి సంబంధించి కూడా ఈరోజు జరిగిన సమావేశం రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక అంగీకారానికి వచ్చారు అని చెప్పి చెప్తున్నారు, ఏంటి దానికి సంబంధించి సురేష్ గారు? అజిత గారు, ఇవాళ కృష్ణా బోర్డు రివర్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. గతంలో కూడా మీటింగ్ జరిగింది. సిడబ్ల్యూసీ కేంద్ర జలసంఘం కొన్ని గైడ్లైన్స్, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం నిర్వహణ, నీటి నిర్వహణ, జలాశయాలు, నీళ్ళు ఎప్పుడు వదలాలి, కుడికాలంకి ఎడమ కాలంకి నీళ్ళు ఎప్పుడు వదలాలి, లేకపోతే శ్రీశైలం నుంచి నీళ్ళు ఎప్పుడు వదలాలి ఏంటి అనే దాని మీద ఒక సిడబ్ల్యూసీ ఒక ప్రొఫార్మా లేకపోతే ఒక డ్రాఫ్ట్ను రూపొందించి దాన్ని పంపించింది. సో రెండు రాష్ట్రాల మీద దాని మీద చర్చించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పమని చెప్పని ఈ రివర్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళని కోరింది. ఇప్పటికే 4-5 సార్లు మీటింగ్ అయింది. నెక్స్ట్ మీటింగ్, ఈ మీటింగ్లో ఇవాళ అయింది, మళ్ళీ మండే మీటింగ్ ఉంది. మండే మీటింగ్ ఫైనల్. సో మండే మీటింగ్లో రెండు రాష్ట్రాలు కూడా వాటి మీద సంతకాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అప్పుడు డ్రాఫ్ట్ తయారవుద్ది, ఆ డ్రాఫ్ట్ను మళ్ళీ కేంద్ర కృష్ణా బోర్డుకు పంపిస్తారు. ఈ కమిటీ కృష్ణా బోర్డు పంపిస్తుంది. అయితే ఇవాళ దాంట్లో జరిగిన దాంట్లో ఏంటంటే, మీకు తెలుసు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి మీద కాంట్రవర్సీ ఉంది, తెలంగాణ ఎక్కువ విద్యుత్ వాడేస్తుంది నీళ్లు అని చెప్పని ఏపీ చాలాసార్లు కూడా కేంద్రాన్ని కంప్లైంట్ చేసింది. అయితే శ్రీశైలం సంబంధించి రూల్ కర్వ్స్ అంటే లేకపోతే రూల్ లెవెల్ అంటే ఏంటంటే, జలాశయంలో నీటి మట్టం ఎంత ఉంది, ఖాళీ ఎంత ఉంది, ఆ నీటి మట్టానికి అనుగుణంగానే ఎంత నీరు వాడుకోవచ్చు, ఎంత నీరు రిలీజ్ చేయొచ్చు, లేకపోతే అంత విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అనేది ఒక కీలకమైన ఇష్యూ. అయితే ఇవాళ సమావేశంలో ఒక కుదిరింది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, విద్యుత్కు సంబంధించి 50-50 అంటే షేరింగ్ 50-50 షేరింగ్ వాడుకోవాలి జల విద్యుత్కు సంబంధించి అనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 854 అడుగులకి బిలో రాకూడదు, ఎందుకంటే పోతిరెడ్డి పాడు నీళ్ళు లేదని చెప్పి వాళ్ళు వాదిస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ జరిగిన మీటింగ్లో 854 అడుగుల మీద నీటి మట్టం ఎంత అనే విషయం మీద చర్చకు రాలేదు. బట్ బ్రాడ్గా ఏంటంటే, కృష్ణా జలాలను అంటే శ్రీశైలంలో జలాశయంలోని వాటర్ని 50% దామాషాలు రెండు రాష్ట్రాలు వాడుకోవాలనే దాని మీద ఏకాభిప్రాయం కుదిరింది అంటున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ముందు మాత్రం వాళ్ళకి ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. నెక్స్ట్ మీటింగ్లో ఏకాభిప్రాయం అంటే రూల్ కర్వ్ మీద నెక్స్ట్ మీటింగ్లో ఒక అభిప్రాయం అయ్యే అవకాశం ఉంది, అంటే మండే జరిగే దాని మీటింగ్లో ఆ తర్వాతనే. అయితే సముద్రంలోకి జలాలకి సముద్రంలోకి వెళ్ళే వృధాగా వెళ్ళే నీటి విషయంలో మాత్రం అంటే దాన్ని లెక్కించొద్దు అనే దాని మీద రెండు రాష్ట్రాల మధ్య ఒక అభిప్రాయం కుదిరిందని చెప్తున్నారు. సో ఒక రకంగా ఏంటంటే, శ్రీశైలం జలాశయంలో జల విద్యుత్పత్తికి ఎంత నీరు వాడుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరటం, రెండు రాష్ట్రాలు 50-50% అనేది ఒక అభిప్రాయం ఏకాభిప్రాయం కుదరటం అనేది ఒక ముందడుగు అని చెప్పొచ్చు. అయితే వాటర్ లెవెల్ ఎంత అనే దాంట్లో చాలా కీలకం. వాడేది ఎక్కువ 854 బిలో వాడేస్తే మాకు ఇబ్బంది అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో ఆ విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత తదుపరి ఎలా ఉండేది ఇంకా అనేది అది కృష్ణా బోర్డుకి వెళ్తుంది. బోర్డు ఫైనల్గా వాళ్ళు కనుక గైడ్లైన్స్ ఇస్తే అప్పుడు అసలు రివర్ జలాశయాల మేనేజ్మెంటు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. గతంలో గెజెట్ కూడా ఇచ్చారు, ఇది రివర్ మేనేజ్మెంట్ వాటర్ రిలీజు ఇదంతా కూడా కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్తుందని గతంలో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆ తదుపరి స్టేజ్లో ఇది ఏకాభిప్రాయం కుదిరితే తదుపరి స్టేజ్లో కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడంతా అసలు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదానికి ఒక రకంగా పులి స్టాప్ పడినట్టే అవుతుంది. అజిత గారు, ఇది ఈరోజు సూపర్ ప్రైమ్ టైం. రేపు మరిన్ని అంశాలతో సూపర్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.